ఈరోజు నేను కిచడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కిచడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కిచడీ తయారీ విధానం చూద్దాం. కిచడీకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. అలాగే క్యారెట్, బంగాళాదుంప, బీన్సు కట్ చేసుకున్న ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 2½ కప్పు వాటర్ 1 గిన్నెలో పోసుకొని పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ ఈ వాటరు స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకున్నాము. అలాగే ఇంకో సైడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాం. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకున్నాం. తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. పప్పులు వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ముక్కలు వేసుకుందాము. నేను 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కలు యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ముక్కలు మగ్గడానికని. కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాని వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ ముక్కలు కూడా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఈ ముక్కలు మగ్గనిద్దాం. 1 మినిట్ ఈ వెజిటబుల్స్ మగ్గాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ముక్కలు మెత్తబడ్డాయి. ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకున్నాము. ఈ రవ్వ ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకుందాము.
రవ్వ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన కాంచి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ పసుపు కొద్దిగా యాడ్ చేస్తున్నాము. ఇలా పక్కన వాటర్ కాంచి పెట్టుకొని యాడ్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది కిచడీ. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాము. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోద్ది. వన్ మినిట్ అలా మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని అంతే అండి, కిచడీ రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే కిచడీ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.